పీక్ కూడా కట్ చేయొచ్చండి ఇది తొందరగా. ఎవరైనా వచ్చాడు అనుకో తోటలోకి, పీక్ కావాలంటే మాట్లాడకూడదండి, మేము వీడియో తీసుకు తోటలోకి ఎవరైనా వస్తే తెలియకునే వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గెట్ క్రియేటివ్ విత్ వినోద్. ఏం లేదు, సో నార్మల్ ఇంకా బ్లాగ్స్ తీసాను, పల్లెటూరుకి వచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాను కదా, అది కొన్ని వీడియోస్ కూడా మీకు తొందరలో వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే కొన్ని బ్లాగ్స్ చేశాను, ఇప్పుడు ఏదో కొంచెం పూజకి ఏమో తమలపాకులు కావాలంటే వచ్చాము. తమలపాకులు ఎందుకు బయట తీసుకోవడం అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఉందంటే ఆ తోట దగ్గరికి వచ్చి తమలపాకులు తీసుకోవడానికి వచ్చాము. అదే ఆ తోట చూస్తున్న చాలా అందంగా అనిపించింది, గ్రీనరీ చాలా ఉంది, అందుకని మీతో షేర్ చేసుకుందామని తమలపాకు తోట ఎలా ఉంటుంది అని చెప్పి మీకోసం ఈరోజు చూపించిపోతున్నాను. సో ఇప్పుడు తోటలోకి అయితే వెళ్ళి చూసొద్దాము. సో తోటలోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అంటారు, ఎందుకంటే లక్ష్మీ తమలపాకుది తోట లక్ష్మీదేవి అని అంటారు. సో అందుకని నేను ఇక్కడే చెప్పులు వదిలేసి లోపలికి పోతున్నాను. సో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తమలపాకులు పీక్తున్నాడు, చూపిస్తారు. అదే చెప్తాను రామని ఇక్కడ కొంచెం డౌట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మా సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఇతను మా ఫ్రెండ్. సో ఇతను వచ్చేసి డిగ్రీలో ఫ్రెండ్, నాకు డిగ్రీ బీకామ్ చేసేటప్పుడు ఇతను ఏ సెక్షన్ బి సెక్షన్ అంతగా పరిచయం లేదు, మా ఫ్రెండ్ ఫ్రెండ్. సో నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడేవాడిని, నాకు తెలియదు ఇలాంటి తోట ఉందని చెప్పేసి. సో మనకంట ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు కోస్తారు మీరు కోత? 20 డేస్కి ఒకసారి. 20 డేస్కి ఒకసారి కోస్తారు అంటే బాగానే పోతుందా? బాగానే పోతుంది, 8000 వరకు పోతుంది. మొత్తం ఎంత అవుతుంది మొత్తం అంతా ఒకసారి పీక్తే? ఒకసారి పీక్తే ఒక 5000 ఆకలి అయితే. అయితే మీకు రేటు మరి? 8000. మార్కెట్ ఇక్కడ మార్కెట్ 8000 ఎండోపర. ఓకే, ఎండో ఎన్ని లేదు పంట పెట్టి? 3 ఇయర్స్. 3 ఇయర్స్ అంటే ఇది కంటిన్యూగా అలానే పెరుగుతుంది? కంటిన్యూ పెరుగుతానండి. ఒకసారి పెడితే ఎన్ని ఏళ్ళ వరకు వస్తాయి మాది మొక్కలు? ఒకసారి పెడితే ఎన్ని సార్ అనే కాదు, నువ్వు ఎన్ని సార్లు పెట్టుకుంటే ఎంత ఎన్ని రోజులైనా అది ఎన్ని రోజులైనా ఉంటుంది, నీళ్ళు పెడతా ఉంటే ఉంటుంది, నీళ్ళు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. డే బై డే వాటర్ పెట్టాలి? 2-3 డేస్ ఉంది సార్. సో వీళ్ళు 2-3 డేస్కి ఒకసారి వాటర్ పెడతారంట. స్మెల్ అయితే చాలా అరోమా వస్తుంది, ఫుల్ స్మెల్ అయితే ఆకులుంది. సో ఇది వాళ్ళు పెట్టి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది కదా మనీ? 3 ఇయర్స్ అవుతుందంట. అలానే దీంట్లో వక్కలు కూడా పెట్టారు కదా, వక్క తోటలు ప్లస్ ఆకులు కూడా పెట్టారు తమలపాకులు. ఇంకా వక్కలు కూడా కాలేదు కదా, ఇంకా 1 ఇయర్ పడుతుంది వక్కలు పెరగడానికి. సో మీకు ఒకసారి తోటని ఎలా చూపిస్తాను ఎలా ఉందా మొత్తము. సో రండి నాతో పాటు. సో ఈ పల్లెటూరులో ఉంటే ఇదే చాలా హ్యాపీగా ఉంటుంది, అంత గ్రీనరీ గ్రీనరీగా. సో చూడ్డానికి దీని లోపల ఉంటేనే ఒక ఇప్పటికైనా ఇప్పుడు క్లైమేట్ అలా ఉంటూ ఉండొచ్చు కానీ సీజన్ మరొకటి. సో సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి తోటల్లో. ఈ తమలపాకులు కూడా ఒకేసారి అలానే తినేలా అనిపిస్తుంది, అలానే మీకు ఒక తిండి కూడా చూపిస్తాను రండి. ఇలానే పీకొచ్చు నా చేత్తో. ఏది బాగుంటుంది ఇదా? సో ఇప్పుడు ఒక తమలపాకు అయితే తిని చూపిస్తాను. తరగల పర్లేదు, తోటలో ఉంది, ఫ్రెష్గా ఉంది కదా. సో ఊరికి వెళ్తారు, ఇక్కడ నేను బెంగళూరు ఉన్నప్పుడు ఒక ఏమన్నా పూజకి ఏమైనా తమలపాకులు తీసుకోవాలంటే ఒక తమలపాకు వచ్చి 3 రూపీస్ చెప్తారు. ఇక్కడ వాళ్ళు మొత్తం తోట అంతా కోసినా కూడా 8000 అని అంట. సో తోట కూడా చాలా పెద్దగా ఉంది, అక్కడ వరకు ఉంది. చెప్పులు వేసుకోకూడదు దీని లోపలికి, లక్ష్మీదేవి అని అంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చూస్తాను ఇలాంటి తోటలు, మళ్ళీ ఇప్పుడే చూస్తుండేది. ఏం చెప్పండి, 3 మినిట్సా? సో మొత్తం అయితే ఈ విధంగా ఉంది. దీంట్లో వాళ్ళు ఇదేం చెట్టు? పొరుగు చెట్టు. అది పొరుగు చెట్ట? ఇదైతే ఇదైతే ఒక్క చెట్టు, ఇంకా 1 ఇయర్ ఏమో టైం పడుతుంది అంటే ఇది ఒక్కలు కాయడానికి. బళ్ళు తీసేసి ఒక్క చెట్టుకి వేస్తారు అన్నమాట, ఈ బళ్ళుని తీసేసి ఈ చెట్టు వదిలేసి దీన్ని తీసుకొని ఆ ఒక్క చెట్టుకి వేస్తారు అన్నమాట. ఏమిటిని? ఇప్పుడు తీగ పెద్దగా అయిన తర్వాత దీనికి కనెక్ట్, అది కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత ఈ తీగని దానికి వేస్తారు అన్నమాట. ఓకే, అర్థమైందా?
ఇది వేస్ట్ అన్నమాట. ఇది ఫస్ట్ లో సపోర్ట్ కార్డ్స్ మాత్రమే. ఈ వక్కల చెట్లు పెరిగేంత వరకు, వక్కల చెట్లు పెరిగిన తర్వాత ఈ తమలపాకు తీగ వచ్చేసి దీనికి కడతారు. ఇంకా నేను అదే చెప్పింది, నీకు అర్థం కాలేదు. ఏం కెమెరామానో ఏం కొత్త కెమెరామ్యాను. సో ఏమన్నా కొంచెం అటు ఇటు ఫ్రేమ్ ఉంటే కానీ కొంచెం చూసి ఆనందించేసేయండి. సో కాళ్ళంతా మట్టి మట్టిగా అయిపోయాయి. సో లాస్ట్ వరకు ఒకసారి పోయేసి వస్తాము. మీకు ఇంకోటి కూడా సర్ప్రైజ్ ఏం కాదు, నేను ఎంజాయ్ చేస్తాను ఇక్కడ ఊరికి వచ్చి. రికార్డ్ అవుతుందా? నువ్వు ఎందుకు ముందుకు వస్తావు? నేను ముందరు పోయిన తర్వాత నువ్వు మళ్ళీ రా. చాలా బురద బురదగా ఉంది. సో ఇక్కడ మేకలు కూడా ఉన్నాయిరా, మేకలు చూపిస్తాం రా. ఇక్కడ తమలపాకు తోటలో మేకలు కూడా ఉన్నాయి, రెండు వైట్ కలరు. కట్టేసినారమ్మలే. సో మేకలు కూడా చూడండి, ఎంత నాకలే చూస్తున్నాయి కానీ భయపడుతున్నాయి అనుకుంటా. కనిపిస్తున్నాయా? గుమ్ముతుందా? హాయ్ చెప్పు సబ్ మా మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఓయ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. అప్ చేసేదే వద్దు, వాళ్ళని కంటిన్యూ చేసుకుని పద. అంతేనా? సో అక్కడ మొత్తం ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది? మొత్తం ఒక ఎకరా పెట్టారంట వీళ్ళు. సో లాస్ట్ ఫైనల్ అయితే మొత్తం ఇంత పెద్దగా ఉంది. కనిపిస్తుందా అంత ఆకలు? సో ఇలాంటి మీరు నేను చాలా రోజుల నుంచి చూడాలా అనుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మొత్తం తమలపాక తోటని చూపించేశాను. ఇప్పుడు నా కాలు అంతా దాని లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బురదగా అయిపోయాయి. అందుకని నేను కుంట్లోకి దిగుతున్నాను వాష్ చేసుకోవడానికి. సో మీరు కూడా వస్తారా? వచ్చేయండి నాతో పాటు. ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఈడలాడాలనిపిస్తారు, స్విమ్ చేయాలనిపిస్తారు. రికార్డ్ అవుతా ఉందా? రా, నీకు బురద అయింది కదా రా. మరి పడకూడదా? చాలా రోజులు అయితే అకౌంట్లోకి దిగి ఏ వద్దు, మళ్ళా బురద అవుతుంది రా. ఇప్పుడు పైకి వస్తుంది. ఎందుకు రాదు? నాకు ఇది రాదా? సో ఒక తోట అయితే చూసేసాము, ఇంకొక తోట దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఆ తోటలోకి వెళ్ళక ముందు ఇక్కడ వరిగడ్డ వేశారు కొత్త, మాకు పచ్చగా గ్రీన్గా చాలా బాగుంటుందని చెప్పేసి. నేను ఇప్పుడు దీంట్లోకి దిగు చూపిస్తున్నాను. చాలా ఎప్పుడో చిన్నప్పుడు దిగాను వరి పొలంలోకి, ఇప్పుడు మళ్ళీ దిగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇయర్ ఏమో వచ్చినందుకు, ఊరికి వచ్చినందుకు. సో మైక్ ఏమైనా తడిచిపోతుందేమో. దిగుతాను లోపలికి, దిగుతాను. దిగుబడిపోతుంది చాలా. వరిపొలంలో చాలా వరకు దిగుబడిపోయినాయి కాళ్ళు లోపల వరకు. ఫోటో తీస్తాను మధ్యలో ఒక్కొక్కసారి ఫొటోస్ కూడా. అది లే, ఇరుక్కుపోయాను రా నేను. ఇంతవంతా లోపలికి వెళ్ళలేను, చాలా చల్లగా ఉంది లోపల. దిగుతుంటే మా ఫ్రెండ్ కూడా వస్తాడు ముచ్చుకొరిసి. ముచ్చుకొరిసి అనేది దానికి ఒక నిక్ నేమ్ పెట్టాం మేము, ముచ్చుకొరిసి అని. ఎలా ఉందిరా లోపలికి వచ్చినందుకు? ఇంటర్వ్యూ పొలంలో ఇంటర్వ్యూ. యాక్చువల్గా చాలా చల్లగా ఉంది, కింద మండతా లేదా? చల్లగా ఉందంటే చల్లగా.
ఇరుక్కుపోయినాను రా నేను. చాలు ఎక్కువైపోయింది, ఇరుక్కుపోతాను నా కాలేదు. పట్టు చెయ్యి డాడర్, నువ్వు పడిపోయావు. వీడు క్లిప్పులు మేము యాక్ నన్ను దుప్ నన్ను వేస్తాడు పంది. అయిందా? ఇప్పుడు ఇంకొక తోటలోకి వచ్చాను, ఇప్పుడు ఈ నిచ్చిన ఉంది కదా, ఇది ఎందుకు అనేది కూడా చెప్తారు. ఎలా కట్ చేయాలి ఆకులు పైన ఉండేటివి అని చెప్పి చెప్పమని. నిచ్చిన పైన ఎక్కి అది కట్ చేసుకోవాలా? పైన ఉండేది ఆకులు, పైన ఉండేది పైన ఉండేది. కింద అయితే మామూలు కోసుకోవచ్చు కింద. దీన్ని నార్మల్ చేతితో తెంచుతారా లేకపోతే గోర్లో? అది చేతి గోర. ఐరన్? ఐరన్ కదా. ఐరన్. ఓకే ఓకే. అయితే ఎవరు మీ ఫ్రెండా? ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి, ఏదో అడగండి. మేమేం మేమేం చేస్తున్నాం ఇప్పుడు? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. కొత్తగా చేతిలో పెట్టుకొని వచ్చాడు. సో ఇది మీకు కనిపిస్తుందా కెమెరాలో? జూమ్ చేయి. పీక్ కూడా కట్ చేయొచ్చండి ఇది తొందరగా. ఎవరైనా వచ్చాడు అనుకో తోటలోకి. పీక్ అలాంటివి మాట్లాడకూడదండి మేము వీడియో. అది తోటలోకి ఎవరైనా వస్తే తెలియకునే వాళ్ళు. ఎందుకు ఈ తాడులో రేట్ ఎక్కువ అనమాట? రేట్ ఎక్కువ అని చెప్పి చాలా అనమాట. ఓకే ఓకే. అందుకని మేము అన్ని లక్షలు పెట్టి దీన్ని కట్టామంట. సో మొత్తానికైతే బ్లాగ్ చూసేసారు కదా. సో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ వచ్చినందుకు మా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు, ఒక మొక్కని ఇంటి దగ్గర పెంచుకోవడానికి. ఆ మొక్క అది ఒక్కలు ఉంటాయి కదా, తమలపాకులు వేసుకొని ఒక్కలు వేసుకుంటాం కదా, ఆ చెట్టు ఇస్తున్నాడు. తాంబూలం కాదు ఒక్కలు. సో అది గిఫ్ట్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇచ్చినందుకు. ఇది పెట్టుకొని నీ పేరే దీనికి గిఫ్ట్గా పెట్టుకుంటాను. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు. ఏముందిరా లైక్ చేయండి అని చెప్పరా. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు కాదు. ఈ వీడియో చూసేసిన తర్వాత ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్లో యాక్టివేట్ చేసుకుని నేను వీడియోస్ అలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ చెట్లు మీకు పెట్టిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత, కాయలు కాసిన తర్వాత మళ్ళీ దీని గురించి ఒక అది ఉండే ఉంటుంది. నేను పెట్టే మొక్క ఎప్పటికీ చచ్చిపోదు, మా కెమెరామ్యాన్ జోక్స్ వేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, వీడియోతో మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఏమని చెప్తావారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ఛానల్ నేమ్ గెట్ క్రియేటివ్ విత్ వినోద్.